నమస్తే వెల్కమ్ టు ఏవిఎన్ క్లినిక్ సోరియాసిస్ తెల్లపూత చుండ్రు ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులు నల్ల మచ్చలు మొటిమలు మొటిమల గుంటలు అవాంఛిత రోమాలు ట్యానింగ్ లాంటి కాస్మెటిక్ సమస్యలకు చక్కటి అత్యాధునిక పరిష్కారాలను వివరించడానికి ప్రఖ్యాత చర్మ కాస్మెటిక్ అండ్ లేజర్ నిపుణులు డాక్టర్ ఎంఎస్ రావు గారు మనతో పాటు ఇక్కడే ఉన్నారు బార్పీ క్లినిక్ నుండి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు చాలామంది అంటే సోరియాసిస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటారు అసలు సోరియాసిస్ అంటే ఏంటి సోరియాసిస్ అనేది ఒక గ్రీకు పదం అండి సో సోరియాసిస్ అంటే ఇచ్చి సోరి అంటే ఇచ్చి యాసిస్ అంటే దానికి రియాక్షన్గా గోకడం సో ఈ సోరియాసిస్ అనే ఈ చర్మ వ్యాధిని చర్మ వ్యాధుల్లో రారాజుగా కూడా చెప్తుంటారు ఎందుకంటే సోరియాసిస్ అనేది వరల్డ్ వైడ్గా ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ రోగులు సోరియాసిస్తోని బాధపడుతుంటారు ఈ సోరియాసిస్ అనేది జనరలీ పదిహేను నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపల సోరియాసిస్ వ్యాధి అనేది ప్రారంభమవుతుంది జనరలీ ఇది చుండ్రు మాదిరిగా తల్లు స్టార్ట్ అవుతుంది చాలామంది ఏమనుకుంటారంటే చుండ్రు అనేది ఏదో మామూలుగా ఏదో చుండ్రు వచ్చిందనుకుని రకరకాల షాంపూస్ టీవీలో కనిపించే అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇవి చూసేసి చుండ్రుకు మేము చాలా రకాల షాంపూలు వాడాము కానీ మాకు తగ్గడం లేదని బాధపడుతుంటారు సో సోరియాసిస్ అనేది చుండ్రు మాదిరిగా కూడా ప్రారంభం కావచ్చని ఫస్ట్ పేషెంట్స్ తెలుసుకోవాలి సో ఈ సోరియాసిస్లోని చుండ్రు మామూలు షాంపూస్తోని తగ్గదు తర్వాత ఇది తల మొత్తం రాకుండా చుండ్రు తలలో అక్కడక్కడ బిల్లలు బిల్లలు మాదిరిగా వస్తుంది గోకినప్పుడు తెల్లగా పొట్టు మాదిరిగా స్కేల్స్ పెద్ద పెద్ద స్కేల్స్ మాదిరిగా రాలుతుంది మామూలు చుండ్రు అయితేనేమో చుండ్రు పౌడర్ మాదిరిగా ఉంటుంది కానీ దీంట్లో వచ్చే సోరియాసిస్ చుండ్రులో మాత్రం పెద్ద పెద్ద థిక్ స్కేల్స్ మాదిరిగా వస్తుంటుంది సో ఒకటి తలలో చుండ్రు మాదిరిగా ప్రారంభం కావచ్చు ఇంకొద్ది మందికి అరిచేతులు అరికాళ్ళు పగలడం మాదిరిగా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అక్కడ చర్మం అంతా ఎర్రగయ్యి తర్వాత ఒక స్కిన్ అనేది పీల్ అవుతూ ఉంటుంది పొట్టు రాలుతుంది అక్కడి నుంచి తర్వాత చర్మం మందమైపోయి అక్కడ పగుళ్ళు వస్తాయి పగుళ్ళు వచ్చేసి పేషెంట్కి పని చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అలాగే నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది సో దీన్ని పామోప్లాంటర్ సోరియాసిస్ అంటారు సో ఇది ఈ అరిచేతులు అరికాళ్ళు పగలడం చాలామంది ఏదో వేడికి పగులుతున్నాయనుకొని నిర్లక్ష్యం చేస్తారు అలాగే జనరలైజ్డ్గా అంటే ఒంటి మీద అక్కడక్కడ ఎర్రటి మచ్చల మాదిరిగా థిక్ ప్లేక్స్ మాదిరిగా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ చర్మం ఎర్రగా మారుతుంది చర్మం కొంచెం అక్కడ లావ్ అవుతుంది తర్వాత అక్కడ పైన ఒక పొట్టు ఒక పొట్టు మాదిరిగా పైనుంచి గోకినప్పుడు చేప పొట్టు ఎలా రాలుతుంది సేమ్ అలాగే ఇక్కడ రాలుతుంటుంది సో ఈ సోరియాసిస్ మచ్చలు అనేటివి మోచేతులు చేతులు జనరలీ మోకాళ్ళు బాడి పైన అక్కడక్కడ పొట్టపైన వీప్ పైన ఎర్రటి మచ్చలు మాదిరిగా ఉండి గోకినప్పుడు తెల్లగా పొట్టు మాదిరిగా రాలుతుంటుంది ఇది సోరియాసిస్ వ్యాధి లక్షణాలు డాక్టర్ గారు సోరియాసిస్లో ఎన్ని రకాలు ఉంటాయి సోరియాసిస్ అనేది మూడు నాలుగు రకాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు అండి ఒకటి క్రానిక్ ప్లేక్ టైప్ సోరియాసిస్ అంటే దీంట్లో తలలో చుండ్రు మాదిరిగానే కాకుండా ఒంటిపైన ఎర్రగా పెద్ద పెద్ద మచ్చలు ఉంటాయి ఉబ్బుగా ఉంటాయి అవి దురద బాగా పెడుతుంటాయి గోకినప్పుడు చేప పొట్టు మాదిరిగా రాలుతుంటుంది స్కేల్స్ అంటారు దాన్ని సిల్వరీ స్కేల్స్ అంటారు సో ఇది ఒంటిపైన అక్కడక్కడ మనకు పొట్టపైన ప్రధానంగా వీపు పైన మోచేతులు మోకాలపైన కాళ్ళపైన సో ఇది ముఖ్యంగా పేషెంట్కి దీనివల్ల దురద విపరీతంగా వచ్చి పేషెంట్కి సైకలాజికల్లీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాడు అలాగే ఇన్ఫెక్షన్ వస్తే జ్వరం రావడము తర్వాత ఒంటి నొప్పులు రావడము ఈవెన్ సోరియాసిస్లో నొప్పులు రావడము అలాగే గోళ్ళు డిస్ట్రాయ్ అయిపోయి రాలిపోవడము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఇది ఒకటి ఫస్ట్ ప్లేక్ టైప్ సొరియాసిస్ రెండోది లోకలైజ్డ్ సొరియాసిస్ ఇంతకుముందు నేను చెప్పినట్టు పామో ప్లాంటర్ సొరియాసిస్ ఇది ఓన్లీ అరిచేతులు అరికాళ్ళకు మాత్రమే లిమిటేషన్గా ఉంటుంది దీంట్లో గోల్డ్ ఎఫెక్ట్ అవుతాయి గోళ్ల చుట్టూ చర్మము ఎర్రగా అయ్యి మందమయ్యి అక్కడంతా గోళ్ళన్నీ పగిలిపోయి గోళ్ళన్నీ పసుపుపచ్చ కలర్లో మారుతాయి అంటే అక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది సో దీన్ని నేల్ సోరియాసిస్ అంటారు మూడో వెరైటీ పష్యులార్ సోరియాసిస్ పశ్యులార్ సోరియాసిస్లో సడన్గా ఆల్రెడీ ఓల్డ్ పేషెంట్కి కానీ లేక కొత్తగా ఫ్రెష్గా ఒళ్ళంతా ఎర్రగా నీటి పొక్కులు మాదిరిగా అక్కడక్కడ ఒళ్ళంతా వస్తాయి జనరలీ దీన్ని అమ్మవారు అనుకొని చికెన్ పాక్స్ అనుకొని చాలామంది పొరపాటు పడతారు సో ఈ పష్యులార్ సోరియాసిస్ అనేది కొంచెం సివియర్గా మనం చెప్పొచ్చు దీంట్లో ఒళ్ళంతా జ్వరం ఉంటుంది జనరల్ ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది ఫస్ట్ కోల్డ్ త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఆ తర్వాత వన్ వీక్ టెన్ డేస్ లోపల ఇలా ఒళ్ళంతా నీటి పొక్కుల మాదిరిగా అక్కడక్కడ వస్తుంది దీన్ని పష్యులర్ సోరియాసిస్ అంటారు నాలుగోది ఇన్వర్స్ సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ లోపల యాగ్జిలా ప్లస్ అంటే చంకల్లోనూ గజ్జల్లోను ఎర్రటి మచ్చలు వస్తాయి మెడ చుట్టూ కూడా ఎర్రటి మచ్చ వస్తుంది దీన్ని ఫంగస్ ఇన్ఫెక్షన్ అనుకొని రకరకాల ఆయింట్మెంట్స్ వాడి వాడి విసిగిపోతారు సో ఇది దీంట్లో గోకినప్పుడు స్కేల్స్ మాదిరిగా కానీ పొట్టు మాదిరిగా కానీ ఉండదు కేవలం ఎర్రటి మచ్చలు ఉంటాయి దీన్ని ఇన్వర్స్ సోరియాసిస్ అంటారు ఆఖరి వెరైటీ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది ఈ ఒక సివియర్ ఫామ్ ఈ సోరియాసిస్కు ఒక సివియర్ ఫామ్లా చెప్పచ్చు అంటే ఆల్రెడీ ఎవరికైతే సోరియాసిస్ ఉంటుందో వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల లేక సరైన మందులు వాడకపోవడం వల్ల ఏ ఏదో పేపర్లో చూసో లేకుంటే ఎవరో డాక్టర్ గారు ఇచ్చారని చెప్పేసి రకరకాల ఆయింట్మెంట్స్ వాడడం వల్ల ఇరిటేషన్ ఇరిటెంట్ రియాక్షన్ వచ్చేసి ఈ ఎరిత్రోడర్మకు కన్వర్ట్ కావచ్చు లేక ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు కూడా సోరియాసిస్ అనేది ఫ్లేర్ అప్ అయిపోయి ఒళ్ళంతా ఎర్రగా మారిపోతుంది జస్ట్ లైక్ బర్న్ పేషెంట్ ఎలా ఉంటాడు అలా మొత్తం శరీరం అంతా రెడ్గా అయిపోతుంది తల్లొంచి చుండ్రొస్తుంటుంది పేషెంట్ చలితో వణుకుతుంటాడు సివియర్ ఫీవర్ ఉంటుంది సో ఇది మాత్రం సీరియస్ స్టేజీ అడ్మిషన్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది మాట్లాడడానికి ఈశ్వరి గారు తినాల నుండి కాల్ చేశారు ఈశ్వరి గారు హలో 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 చెప్పండి మీ సమస్య డాక్టర్ ఎంఎన్ రావు గారు చెప్పండి ఈశ్వర్ గారు చెప్పండి ఎక్కడ వస్తుంటుంది చర్మంలో శరీరంలో ఏ భాగంలో వస్తుంటుంది మీకు ఓన్లీ హెయిర్ వరకే అండి తల వరకు ఓన్లీ తల వరకే ఓకే సో అది ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లం మీకు అది ఎన్ని రోజుల నుంచి ఉంది వన్ మంత్ లింక్ ఉంటుందండి ఓకే ఏమైనా షాంపూస్ ఏమైనా వాడారా షాంపూనే వాడతామండి ఓకే మీరు కేజీఎట్ షాంపూ అని ఉంటుందండి అది వారానికి రెండు సార్లు మీరు వాడి చూడండి తగ్గకపోతే మీరు స్కిన్ స్పెషలిస్ట్ని కలిసి అది మామూలు చుండ్రా లేదంటే సోరియాసిస్ చుండ్రా అనేది పరీక్ష చేయించుకోండి ఓకే డాక్టర్ గారు చాలామంది ఈ సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు అంటే వాళ్ళ వస్తువులను కానివ్వండి వాళ్ళ బట్టలు అవి వేరే వాళ్ళు వాడడానికి చాలా భయపడుతూ ఉంటారు అంటే ఇదేమైనా అంటువ్యాధి అంటారా ఇది ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ అండి ఇది లోపల రక్తంలో నుంచి పుట్టిన ప్రాబ్లం అనేది కొన్ని రకాల అప్నార్మల్ కన్వర్జేషన్ ఈ లింపోసైట్స్ నుంచి డెర్మిస్కు పోవడం వల్ల డెర్మిస్లో ఉన్న మ్యాక్రోపేజెస్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్ వచ్చేసి అబ్నార్మల్ సిగ్నల్స్ని ఎపిడర్మల్ అనే సెల్ ఉంటుంది ఎపిడర్మల్ లేయర్ అనేది ఉంటుంది చర్మంలో మూడు పొరలు ఉంటాయి ఒకటి ఎపిడర్మస్ పొర తర్వాత డెర్మిస్ అండ్ సబ్క్యుటెన్స్టిస్ సో ఈ ఎపిడెమిస్లో ప్రతిరోజు కొత్త కణాలు పుడుతుంటాయి పాత కణాలు చనిపోయి రాలిపోతుంటాయి ఒక కొత్త చర్మం కణం పుట్టి పైకి రావడానికి కనీసం ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది కానీ సోరియాసిస్ అనే చర్మ వ్యాధిలో అబ్నార్మల్ సిగ్నల్స్ చర్మానికి చర్మ కణానికి పోవడం వల్ల అది కేవలం నాలుగైదు రోజుల్లో కొత్త చర్మ కణం పుట్టేసి అక్కడ ఈ ఫ్లేక్స్ మాదిరిగా పైకి వస్తుంటుంది సో అందుకే చర్మం అనేది అక్కడ గోకినప్పుడు పొట్టు రాలిపోవడము అదంతా ఇమ్మాచ్యూరిటీ సెల్స్ సోరియాసిస్ లో కనిపించేదంతా ఇమ్మాచ్యూరిటీ సెల్స్ అది డాక్టర్ ఇది అంటు వ్యాధి కాదు ఇది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళదు కలిసి పడుకోవడం ద్వారా లేక కలిసి బట్టలు షేర్ చేసుకోవడం ద్వారానో ఇది ఒకరి నుంచి ఒకరికి పోదండి ఇది అంటువ్యాధి కాదు ఓకే డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి మధుసూదన్ రెడ్డి గారు బెంగళూరు నుండి కాల్ చేస్తారు మధుసూదన్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి ఎంఎన్ రావు గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి నమస్తే సార్ నమస్కారం చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి అండి టూ ఇయర్స్ నుంచి సార్ కొంచెం గట్టిగా చెప్తారా టూ ఇయర్స్ సార్ టూ ఇయర్స్ ఏజ్ ఎంత అండి ఏజ్ ఫార్టీ సార్ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ మీకు షుగర్ బీపీ అల్సర్ ఏమైనా ఉన్నాయండి బీపీ ఏం లేదు సార్ ఓకే ఈ సోరియాసిస్ ఎక్కడెక్కడ ఉంది మీకు పల్లా ఉంది బాడీ మొత్తం ఉంది సార్ ఓకే ఆర్ యు మ్యారీ మ్యారేడ్ సార్ ఓకే ఎన్న ప్రజెంట్ ఏమైనా మందులు వాడుతున్నారా వాడుతున్నా ఫస్ట్ మణిపాల్ వచ్చి మణిపాల్ హాస్పిటల్ బెంగళూరులో ఓకే ఆ వీక్లీ వన్ టాబ్లెట్ తీసుకునేది ఇచ్చేటప్పుడు వీక్లీ వీక్లీ వన్ టాబ్లెట్ డైలీ ఒక టాబ్లెట్ వేసుకునేది కొంచెం కంట్రోల్ అయింది మళ్ళీ రిపీట్ అయింది అది రిపీట్ అయిన తర్వాత సేమ్ టాబ్లెట్ ఇచ్చారు అయినా కూడా తగ్గలేదు తర్వాత ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటున్నాను ఓకే అంటే మసాజ్ టైప్ చేస్తారు కదా తీసుకుంటున్నాను ఓకే ఆ ట్రీట్మెంట్ తర్వాత టాబ్లెట్స్ తీసుకున్నాను మళ్ళా ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి కాళ్ళ మీద సన్న దద్దుల్లాగా వచ్చేసి నొప్పిగా అది ఎక్కువ ఉంటుంది అదే 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 నేను ఇంతకుముందు చెప్పానండి దీన్ని ఎరిథ్రోడెర్మిక్ స్టేజ్ అంటారు సో అది ఎరిథ్రోడెర్మిక్ స్టేజా లేక పశులర్ టైప్ అనేది ఎగ్జామినేషన్ చేస్తే అని చెప్పగలుగుతాం కాకపోతే మీకు ప్రాబ్లం అనేది సివియర్ అవుతుంది సివియర్ స్టేజ్లోకి వెళ్తుంది అని అర్థమవుతుంది మీరు నిర్లక్ష్యం చేయకండి దీనికి కొత్తగా మనకు ఆ యూవీబీ ట్రీట్మెంట్ లేక టార్గెట్ యూవిబి లేజర్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయండి ఇవి రెగ్యులర్ గా తీసుకుంటూ కొన్ని రకాల టాబ్లెట్స్ ఆయింట్మెంట్స్ రెగ్యులర్ గా వాడుకుంటే మీ జబ్బును మ్యాక్సిమం తగ్గట్టు చేయవచ్చును మీరు నిరాశ పడకుండా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి ఐదర్ యూవీబీ రేస్ ఆర్ టార్గెట్ యూవీబీ రేస్ ట్రీట్మెంట్ దీస్ ఆర్ ద ట్రీట్మెంట్స్ ఓకే డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ రమేష్ గారు ఒంగోలు నుండి కాల్ చేస్తారు రమేష్ గారు మొత్తం ఒళ్ళు మొత్తం అక్కడక్కడ నల్లగా డాక్టర్ దాడు అలా వచ్చేది స్ప్రెడ్ అయిపోయి బాగా విపరీతంగా పొత్తు ఉందండి ప్రజెంట్ అయితే బాగా ఒళ్ళు అసలు కాళ్ళు మొహకాళ్ళ నుంచి మో చేతిలో అట్లా బాగా ఉండి పొత్తు బాగా బాగా రాలతుంది రాలతుంటుందండి పొత్తు చలికాలం కాబట్టి ఆయుర్వేదలో అట్లా అదే అట్లా అదేనండి చాలా మంది అన్ని రకాల ఎక్కడ ట్రీట్మెంట్ ఉందంటే అక్కడికి వెళ్ళేసి గుడ్డిగా ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు అలా కాదు మీరు సైంటిఫిక్ ట్రీట్మెంట్ తీసుకోండి సైంటిఫిక్ ట్రీట్మెంట్లో కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి ఏ ట్రీట్మెంట్తో ఏం జరుగుతుంది ఏ మెడిసిన్స్తో ఏం జరుగుతుంది అని ఆల్రెడీ సైంటిఫిక్గా ప్రూవ్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ రియాక్షన్స్ లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా మంచి ట్రీట్మెంట్ని మేము అలోపతిలో అందించగలుగుతాము సో దీనికి యూవీబీ రేస్ ట్రీట్మెంట్ కానీ లేదంటే టార్గెట్ యూవిబీ రేస్ ట్రీట్మెంట్ కానీ మేము ఈ ట్రీట్మెంట్స్తో పాటు మీకు ఏది అవసరం ఉంది మీ బాడీకి మీ సోరియాసిస్కి ఇప్పుడు ఏ ఏ రకమైన ఆయింట్మెంట్స్ అవసరం ఉన్నాయి ఏ రకమైన యాంటీబయాటిక్ అవసరం ఉంది మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ మీకు అలోపతి డాక్టర్ అయితే క్లియర్గా చెప్పి మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు ఫస్ట్ అయితే ఇమీడియట్గా లిక్విడ్ ప్యారాఫిన్ ఆయిల్ ఉంటుంది దీంట్లో ప్రొపిసాలిక్ ఆయింట్మెంట్ను మిక్స్ చేసి మార్నింగ్ నైట్ మీరు బాడీకి మొత్తం పెట్టండి మీరు వెంటనే డాక్టర్ని కలవండి ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి సోరియాసిస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఓకే డాక్టర్ గారు నెక్స్ట్ కల్లా శ్రీనివాస్ గారు విజయనగరం నుండి కాల్ చేస్తారు శ్రీనివాస్ గారు హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి మీ సమస్య ఏంటి గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు నమస్కారం చెప్పండి సొరియాసిస్ గురించి చాలా మంది అపోహలు ఎక్కువగా ఉన్నాయండి ఏమంటున్నారండి శ్రీనివాస్ మీ క్వశ్చన్ కొంచెం గట్టిగా అడగండి అదే ఇది వస్తుందా వస్తుందా మధ్యలో కారణాలు చూడండి ఇది ఎందుకు వస్తుంది అనేది దీని మీద పరిశోధనలు చాలా జరుగుతున్నాయి బాబు జెనటికల్లీ వచ్చే ఛాన్సెస్ ఒక ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటాయి అలాగే మధ్యలో వచ్చే వాళ్ళది ఎక్కువ ఎక్కువ ఉంటుంది చిన్న పిల్లల్లో అప్పుడే పుట్టిన పిల్లల్లో కంజంటల్ సోరియాసిస్ అని కూడా అంటారు అలాగే పిల్లల్లో కూడా ఈ పస్టులర్ సోరియాసిస్ అనేది కామన్గా కనిపిస్తుంటుంది అలాగే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల సోరియాసిస్ జనరలీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ అండి ఓకే డాక్టర్ గారు మనం ఇందాక సోరియాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అతను సోరియాసిస్కి సంబంధించి మనం మాట్లాడుకునే ముందు ఇంకొక మన కాలర్ లైన్లో ఉన్నారు ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి డాక్టర్ గారు ఉన్నారు హలో సార్ హలో చెప్పు బాబు హలో నాకు బాగా హెడ్ పైన ఒక వన్ మంత్ క్రితం డాక్టర్ దగ్గర చూపించిన సార్ హెడ్ పైన డాండ్ర వచ్చేసింది బాగా ఓకే ఆ డ్యాండ్రఫ్ వస్తే ఆ డాండ్రఫ్ కాదమ్మా ఇది సోరియాసిస్ తో మిక్స్ అయ్యి డాండ్రఫ్ ఉంది డాండ్రఫ్ నాకు ప్రతి వన్ ఒక రోజు తలస్నానం చేసిన సాయంత్రానికి చాలా సివియర్ గా వచ్చేస్తుంది సార్ ఓకే బాగా ఇచ్చింగ్ అంతా వచ్చేది కీటోడాక్ అని ఏదో నాకు ఒక ఇచ్చారు దాన్ని కంటిన్యూస్ గా రోజు తలస్నానం చేయమన్నారు బాగా సివియర్ గా ఉంది రోజు తలస్నానం చేయమ్మా అని చెప్పారు సార్ కరెక్ట్ చెప్పారు కానీ నాకు కొంచెం వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా ఉంది సార్ బాగా ఆ అపాయింట్మెంట్ వాడుతున్నావు అది షాంపూ నుంచి బాగా హెయిర్ హెయిర్ ఊడిపోతుంది అనమాట నాకు బాగా ఓకే ఇంకా ఈ బాగా జిల మొత్తం తలంతో చుండ్రు జిల ప్లస్ ఈ షాంపూ వాడుతుంటే జుట్టు ఊడిపోతుంది సార్ కరెక్ట్ అండి మీరు చెప్పేది కానీ షాంపూ వాడడం వల్ల జుట్టు రాలుతుంది అనేది కరెక్ట్ కాదు బాబు మీ యొక్క ఈ చుండ్రు వల్ల ప్లస్ దురదతో గోకడం వల్ల వాటి వల్ల ఎయిర్ ఫాలింగ్ అవుతుంది షాంపూ వల్ల కూడా కావచ్చు బట్ ఎక్కువ మటుకు చుండ్రు వల్లనే ఎయిర్ ఫాలింగ్ జరుగుతుంది కాబట్టి మీరు నిరుత్సాహపడకుండా మంచి స్పెషలిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి ఓకే డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ జవహర్ గారు అనంతపురం నుండి కాల్ చేశారు జవహర్ గారు హలో ఓకే డాక్టర్ గారు మనం స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అసలు మీ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని చెప్పి విన్నాం అసలు దాని గురించి చెప్పండి సో మా క్లినిక్ లో సోరియాసిస్ కి గత పదిహేను సంవత్సరాల నుంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి ఒకటి బ్యాండ్ ఆల్ట్రా వయోలేట్స్ ట్రీట్మెంట్ అంటారు అంటే ఒక అల్ట్రావైలెట్ చాంబర్ ఉంటుంది దాని లోపల పేషెంట్స్ని పంపించేసి చుట్టూరాని ఆరోబైన్ ట్యూబ్లెట్స్ నుంచి అల్ట్రావైలెట్ కిరణాలని మచ్చలపైన పడేట్టు ఎక్స్పోజ్ చేస్తాము ఇది వారానికి రెండు సిట్టింగ్లు తీసుకోవాల్సి ఉంటుంది రెండో వెరైటీ యూవిబీ రేస్ ట్రీట్మెంట్ అని ఉంటుంది అలాగే ఈ మధ్య లేజర్ ట్రీట్మెంట్స్ కూడా సోరియాసిస్కి వచ్చాయి కాబట్టి సోరియాసిస్ అనగానే భయపడిపోయి బాధపడిపోయి రకరకాల వేరే విధానాల లోపల మందులు వాడి నెలల తరబడి పే పేషెంట్ దీంతో బాధపడాల్సిన అవసరం లేదు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఆయింట్మెంట్స్ ప్లస్ ఎమోలెంట్స్ ఎన్నో వచ్చాయి దీనికి తోడు పేషెంట్ పొద్దున పూట మార్నింగ్ వాకింగ్ లేక మెడిటేషన్ లేక యోగా అనేది పేషెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది వాటర్ బాగా తీసుకోవాలి ముఖ్యంగా ఆల్కహాల్కి స్మోకింగ్కి సోరియాసిస్ పేషెంట్ తప్పకుండా దూరంగా ఉండాలి ఆల్కహాల్ తీసుకోగానే సోరియాసిస్ అగ్రియేట్ అవుతుంది స్మోకింగ్ వల్ల సోరియాసిస్ అగ్రియేట్ అవుతుంది దీన్ని ఈ విషయాన్ని ప్రేక్షకులు దృష్టిలో పెట్టుకోవాలి ఓకే డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ జవహర్ గారు అనంతపురం నుండి కాల్ చేశారు జవహర్ గారు హలో సార్ నమస్తే అండి రావు గారు ఉన్నారు మీ సమస్య ఏంటో సార్ నమస్తే సార్ నమస్కారం చెప్పండి ఏం లేదు మా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఓకే ఈ చుండ్రు ఒక సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ అయింది సార్ ఓకే ఓకే కేజెట్ షాంపూ అని ఉంటుందండి అది మీరు వారానికి రెండు సార్లు అప్లై చేయండి తలకి పెట్టేసి పది నిమిషాలు ఆగి తలంటు పోసేయండి అలాగే ఏదైనా యాంటీఫంగల్ ట్యాబ్లెట్స్ కూడా కొన్ని వాడి చూడండి బీ కాంప్లెక్స్ ఏదైనా వాడండి మీకు రెండు మూడు వారాల లోపల మార్పు కనిపిస్తుంది ఓకే డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ సురేష్ గారు గుంటూరు నుండి కాల్ చేశారు సురేష్ గారు నమస్తే అండి అడగండి మీ సమస్య ఏంటో అడగండి డాక్టర్ గారు నమస్కారం అండి అరి చేతులకి అరి కాళ్ళకి తెల్ల మచ్చలు కావస్తున్నాయండి పెది మీద ఓకే ఎప్పటి నుంచి వస్తున్నాయండి తెల్ల మచ్చలు ఇది మూడు సంవత్సరాలు చిన్నగా ఉన్నాయండి ఇప్పుడు పెరుగుతున్నాయండి ఓకే మీకు షుగర్ బీపీ ఏమైనా ఉందా బాబు ఏమి లేదండి థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉందా లేదండి సో తెల్ల పూత కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ ప్రాబ్లం అండి డెర్మటాలజీ లోపల ఈ సోరియాసిస్లో ఏమో శారీరకంగా పేషెంట్ బాధపడితే ఈ తెల్లపూత బొల్లి మచ్చల వ్యాధుల్లో ఏమో మానసికంగా పేషెంట్కి బాధ ఎక్కువ ఉంటుంది సో ఇది జనరలీ ఈ ఇది కూడా ఆటో ఆటోయిమ్యూనిట్ డిసీజే దీంట్లో పెదవిలు అరిచేతులు జనరలీ అరికాళ్ళు అక్కడక్కడ చిన్న తెల్ల మచ్చలు మొదలయ్యేసి ఒంటి మొత్తం వచ్చే అవకాశం ఉంది సో ఈ తెల్లపూతలో కూడా మూడు నాలుగు వెరైటీస్ ఉన్నాయండి ఒకటి యాక్రోఫేషియల్ విట్లిగో అంటారు అంటే ఫస్ట్ లిప్స్ పైన కానీ ఈ ఫింగర్ టిప్స్ పైన కానీ పామ్స్ పైన కానీ అక్కడ మొదలయ్యి తర్వాత బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది సెగ్మెంటల్ విట్లిగో అంటారు అంటే బాడీకి ఒకటే వైపు ఒకటే చెంప చెంప పైన లేక ఒక కాలి పైన సో అది ఏరియా లోపల కొన్ని మచ్చలు కనిపిస్తుంటాయి దీన్ని సెగ్మెంటల్ విట్లిగో అంటారు సో మూడోది కెమికల్ యూకోడర్మా అంటారు అంటే ఒక కొంతమంది చెప్తుంటారు సార్ మేము కొత్త చెప్పలు చేసుకోగానే మాకు పాదాలపైన తెల్ల మచ్చలు మొదలయ్యాయి అంటారు సో ఇలా మూడు నాలుగు వెరైటీస్ ఈ తెల్ల మచ్చల్లో ఉంటాయి సో బొల్లి మచ్చలకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఈ బొల్లి మచ్చ రాగానే దానివల్ల భయపడిపోయి అది చూసుకో దాన్ని టెన్షన్ పడకూడదు దానికి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా బొల్లి మచ్చల్ని తగ్గేట్టు చేయవచ్చును ఓకే డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ నాయక్ గారు ఒంగోలు నుండి కాల్ చేశారు నాయక్ గారు ఓకే డాక్టర్ గారు కాల్ కట్టయింది డాక్టర్ గారు ఈ తెల్ల మచ్చలకు సంబంధించి అంటే కొన్ని వాటి దగ్గర ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర పౌడర్స్ అట్లాంటివి వాడడం వల్ల ఆ కొంచెం చేతులపైన పుండులాగా ఏర్పడి ఎండలో ఉండాలని చెప్పి అంటుంటారు ఆ పుండులా ఏర్పడే కొంచెం వాళ్ళు అది పగిలిపోయి ఆ వాటర్ బయటకు వచ్చేసి వాళ్ళు బయటకు వెళ్ళాలంటేనే కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఇట్లా కాకుండా ఏదైనా అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉంది ఎగ్జాక్ట్లీ మోడర్న్ మెడిసిన్ పుట్టింది అందుకండి సో అంతకుముందున్న ట్రీట్మెంట్స్ అన్నీ కూడా పేషెంట్కి శారీరకంగా చాలా బాధను గురి చేసి మెల్లిగా రిజల్ట్ ఇచ్చేటివి కానీ అలోపతిలో అలా కాదు సో మెయిన్ మీరు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఒక పౌడర్ ఇచ్చేసి ఎక్కడెక్కడ మచ్చలున్నాయి అక్కడ పెట్టేసి ఎండకు చూపించమని చెప్తారు సో అక్కడ ఒక ఇరిటెంట్ రియాక్షన్ డెవలప్ అయ్యి అక్కడంతా ఒక ఊండు మాదిరిగా అయిపోయి బబుల్స్ వచ్చేసి పేషెంట్కి విపరీతమైన పెయిన్ వచ్చేసి స్టూడెంట్స్ అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళలేరు అలాగే పనులకు వెళ్ళలేరు అలాంటి ట్రీట్మెంట్ మీరు చెప్పిన దాన్ని చెప్పిన దాంట్లో ఇస్తారండి కానీ అలోపతిలో అలాంటిది ఏది ఉండదు ఇక్కడ ఆల్ట్రావయలెట్ రేస్ ద్వారా కానీ లేక లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కానీ ఈ తెల్లమచ్చని ఎలాంటి నొప్పి లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ తెల్ల మచ్చల్ని చేయవచ్చును దీని ద్వారా జస్ట్ రెండు మూడు వారాల్లోనే మార్పు కనిపిస్తుంది ఫస్ట్ తెల్ల మచ్చలు తెలుపు పోయి ఎరుపు వస్తుంది ఐదారు వారాల్లో నల్ల చుక్కలు కనిపిస్తాయి అలా మెల్లి మెల్లిగా ఈ తెల్ల మచ్చలు అనేవి తగ్గిపోతాయి కానీ పెదవులు అరిచేతులు అరికాళ్ళు వేల కొనల్లో వచ్చిన మచ్చలు మాత్రం కొంచెం మెల్లిగా తగ్గుతాయి డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ మాధవి గారు నుండి కాల్ చేశారు మాధవి గారు నమస్తే అండి ఎంఎన్ రావు గారు ఉన్నారు మీ సమస్య ఏంటో అండి నమస్కారం మాధవి గారు చెప్పండి హలో వస్తున్నాయి సార్ ఓకే ఓకే దీన్ని క్రానిక్ ఫారిక్యులేస్ ఆఫ్ స్కాల్ప్ అంటారండి సో చిన్న చిన్న చీమ్ పొక్కులు మాదిరిగా వస్తుంటాయి అవి కొద్ది రోజుల తర్వాత ఎండిపోయి కొంచెం పొట్టు మాదిరిగా కూడా వస్తుంటుంది దీనివల్ల హెయిర్ ఫాలింగ్ ఉంటుంది దురద ఉంటుంది సో మీరు బెటాడిన్ ఏడి అనే ఒక షాంపూ ఉంటుందండి ఇది వారానికి రెండు సార్లు మీరు రెగ్యులర్గా వాడండి అలాగే ఒక మంచి స్కిన్ స్పెషలిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి మీ ప్రాబ్లం తగ్గిపోతుంది డాక్టర్ గారు బొల్లి మచ్చలకు సంబంధించి కూడా మీ క్లినిక్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు బొల్లి మచ్చలకి ఒకప్పుడు ఆయింట్మెంట్స్ ట్యాబ్లెట్స్ తప్ప వేరే ఏం లేకుండేండి కానీ గత పది పదిహేను సంవత్సరాల లోపల అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ దీంట్లో పరిశోధనలు జా చాలా జరుగుతున్నాయి సో బొల్లి మచ్చలు రావడానికి ఇంతకుముందు విటమిన్ డిఫిషియన్సీ లేక కడుపులో నులుపురుగులే అనుకునేవారు కానీ అది కాదు ఇది రావడానికి ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ అని లేక కొన్ని రకాల న్యూరాన్స్ నర్వస్ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ తెల్లమచ్చలు వస్తాయని తెలుస్తుంది సో దీనికి ఈ లేజర్ ట్రీట్మెంట్స్ ప్లస్ యూబీ రేస్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి పేషెంట్ వారానికి ఒకసారి రెగ్యులర్గా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే రెండు మూడు వారాల్లోనే తెల్ల మచ్చలు మార్పు వస్తుంది ఈ ప్రాబ్లం అనేది మొహము మెడ ఈ పొట్ట వీపు ఈ ఏరియాలో ఉన్నాయి అనేది తొందరగా తగ్గుతుంది కానీ మిగతా ఏరియాస్లో మాత్రం కొంచెం పేషెంట్ ఓపిక్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది వారానికి ఒకసారి రావాలి జస్ట్ రెండు మూడు నిమిషాల్లో ట్రీట్మెంట్ అయిపోతుంది ట్రీట్మెంట్ అయిపోగానే ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోవచ్చును ఒకవేళ తెల్ల మచ్చలు తొందరగా తగ్గాలనుకునే వాళ్ళకి అలాగే మామూలు ట్రీట్మెంట్తో తగ్గని వాళ్ళకి వాళ్ళకి ఈ ఆల్ట్రాథిన్ ఎప్రో గ్రాఫ్టింగ్ అనే సర్జరీ కూడా ఉందండి ఈ సర్జరీ ద్వారా ఈ గ్రాఫ్టింగ్ సర్జరీ ద్వారా ఎలాంటి మొండి మచ్చలనైనా మనం తగ్గేట్టు చేయవచ్చును ఓకే డాక్టర్ గారు మనతో మాట్లాడ్డానికి రామకృష్ణారెడ్డి గారు ప్రొద్దుటూరు నుండి కాల్ చేస్తారు రామకృష్ణ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి మీ సమస్య ఏంటో కానీ డాక్టర్ గారు ఉన్నారు సార్ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి అరికాలు ఉంది సార్ డాక్టర్ గారు నమస్తే సార్ నమస్కారం చెప్పండి రెండు సంవత్సరాల నుంచి హరికాలల్లో పగుళ్ళు వస్తున్నాయి సార్ ఓకే అది సార్ హరికాలలో పగుళ్ళు అదే అదే హరికాల్లో పగుళ్ళు వస్తున్నాయి సో అరికాలలో పగుళ్ళు రావడానికి సో అది ఎగ్జిమా కూడా కావచ్చు అండి లేక సోరియాసిస్ కూడా కావచ్చు సో దానికి మీరు లిక్విడ్ ఫారాఫిన్ ఆయిల్ ఫస్ట్ మార్నింగ్ నైట్ మీరు అప్లై చేయండి ఎక్కువ డస్ట్ అది పడకుండా చూసుకోండి మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది డాక్టర్ గారు ప్రతి ఒక్కరు అందంగా కనబడడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే ఈ ఈ కాలంలో అంటే జాబ్ అన్ని మార్కెటింగ్ జాబ్స్ కానివ్వండి కొంతమంది యువత ఎక్కువగా అందంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి మీరు ఎట్లాంటి సలహా ఇస్తారు ముఖ్యంగా మానసిక ఒత్తిడికి చాలా దూరంగా ఉండాలండి ఎంత టెన్షన్ పడుతుంటే ఫేస్ మీద ముడతలు అంత తొందరగా వస్తాయి అలాగే వాటర్ బాగా తీసుకోవాలి వాటర్ చర్మానికి ప్రధానమైన ఆహారం నెక్స్ట్ ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి తప్పకుండా నైట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ సౌండ్ స్లీప్ ఉండాలి సో ఇలాన్నీ చేసుకుంటూ సమతుల్యమైన ఆహారం తీసుకుని హ్యాపీగా ఉంటే ఎప్పుడూ ఎంగా ఉండొచ్చు డాక్టర్ గారు అదేవిధంగా ఈ టీనేజ్ అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ మొటిమల సమస్య అధికంగా ఉంటుంది అవునండి అసలు దీనికి సంబంధించి అంటే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మార్చుకోవాలి టీనేజ్ లోపల హార్మోన్స్ టెస్టోస్టిరాన్ హార్మోను బ్లడ్లో ఎక్కువ సంఖ్యలో సీక్రెట్ అవుతుంది దానివల్ల కొన్ని మొటిమలు అనే ప్రాబ్లం వస్తుంటుంది సో మొటిమలకి కంప్లీట్ మంచి అడ్వాన్స్డ్ ఆకినే ట్రీట్మెంట్స్ లేజర్ ట్రీట్మెంట్స్ మా క్లినిక్స్లో అందుబాటులో ఉన్నాయండి దాన్ని పేషెంట్ యూజ్ చేసుకోవచ్చు ప్రప్రథమంగా పేషెంట్ మొటిమ రాగానే దాని టెన్షన్ పడిపోకూడదు దాన్ని గిల్లడము గిచ్చడము వాళ్ళు చేయకూడదు రోజు మూన్న సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి కూరగాయల ఆకుకూరలు బాగా తీసుకోవాలి మోషన్స్ ఫ్రీగా పెట్టుకోవాలి అదేవిధంగా డాక్టర్ గారు ఈ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అంటే ఈ ఏజ్లో వచ్చిన మహిళలకు ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఈ నల్ల మచ్చలు లాంటివి నల్ల బొంగు అసలు రావడానికి కారణాలు ఏంటి అసలు మెయిన్ ఏంటంటే మెన్నోసెటిక్ స్టిమ్యులేషన్ హార్మోన్ అని ఒక హార్మోన్ ఉంటుందండి ఇది ప్రెగ్నెన్సీ టైం లోపల బాడీలో రిలీజ్ అవుతుంది సో ఇది ఫేస్కు స్కిన్ సెన్సిటీ సన్ రేస్ యొక్క సెన్సిటివిటీ తగ్గించేస్తుంది దానివల్ల మెనోసైడ్స్ ఉత్పత్తి ఎక్కువయ్యి అక్కడ పిగ్మెంటేషన్ వస్తుంది ఇది ఫస్ట్ బ్రౌన్ కలర్లో చిన్న మచ్చ మాదిరిగా మొదలవుతుంది అప్పుడే సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ముదరదు చాలామంది ఏం చేస్తారంటే ఈ డర్మల్ లేయర్ లోపలికి వెళ్ళిన తర్వాత పిగమెంటేషన్కి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు లేక వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చెప్పిన ఆయింట్మెంట్స్ వాడుకొని ప్రాబ్లం ఎక్కువ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు సో అలా చేయకుండా దీనికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలా అందుబాటులో వచ్చాయి క్యూసిస్ లేజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే మెడిపీల్ అనే ట్రీట్మెంట్ కూడా దీనికి చాలా పనిచేస్తుంది కాకపోతే ఓపిక్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏదో వన్ టూ వీక్స్ లోపల మొత్తం నల్ల మచ్చలు తగ్గాలంటే కాదండి అట్లీస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అదేవిధంగా డాక్టర్ గారు ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం మాట్లాడుకునేవి అంటే నల్ల మచ్చలు సోరియాసిస్ అట్లాగే తెల్ల బొంగు ఇట్లాంటివన్నీ వాటి గురించి లేజర్ ట్రీట్మెంట్ అంటున్నారు మీరు దీనివల్ల ఏమైనా అంటే రియాక్షన్స్ అయ్యా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్సే ఇవ్వడమే బార్బీ ప్రత్యేకత అండి ఫస్ట్ మేము సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తాము అలాంటి లేని ఇన్స్ట్రుమెంట్స్నే మేము వాడతాము అలాంటి ప్రాబ్లం మా దగ్గర ఏమి ఉండదు అదే అదేవిధంగా డాక్టర్ గారు ఈ మొటిమల ద్వారా మన గుంటల పడడం ఏర్పడుతుంది అవునండి మొటిమల గుంటలకి మా వద్ద ఈ ఫిక్సిల్ లేజర్ ద్వారా రీసర్ఫేసింగ్ చేస్తాము అలాగే మ్యూసోథెరపీ అనే ట్రీట్మెంట్ ఉంటుంది అలాగే అవాంఛిత రోమాలకు కూడా పర్మనెంట్ ఎయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ మా దగ్గర ఉందండి అన్ని రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తోని పేషెంట్ హ్యాపీగా ఉండేట్టు చేయవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు సోరియాసిస్ అట్లాగే నల్ల బొంగు ఈ వీటి సమస్యలకు అన్నిటికీ ఏబియాన్ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు ఇది వాళ్ళ క్లినిక్ కీప్ వాచింగ్ ఏబియాంధ్రజ్యోతి